ఇప్పుడు ఫస్ట్ పార్టే బ్లాక్ బస్టర్ ఎక్కువ ఉంది సినిమా, సెకండ్ పార్ట్ వెయిట్ చేస్తున్నాం, దాని గురించే వెళ్ళి చూసి మీకోసం మళ్ళీ మీకు వచ్చి రిపోర్ట్ చేస్తాం కంపల్సరీ. మాత్రం ఫస్ట్ పార్ట్ మాత్రం బ్లాక్ బస్టర్ అదిరిపోయింది. ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? మామూలు కాదు రచ్చ రేమే రచ్చ. ఇప్పుడు మామూలుగా ఈ నెక్స్ట్ షో నుంచి మాత్రం రచ్చ బైక్ టాప్ లేచిపోతుంది. ఎక్సలెంట్ పిచ్చింగ్, మీరందరూ చూడండి, ఫ్యామిలీ సినిమా అదిరిపోయింది. సెంటిమెంట్ అండ్ యాక్షన్ మాత్రం సూపర్. ఈరోజు మన నందమూరి నరసింహం అలయ బాబు నట విశ్వరూపం మొన్న మీరు చూశారు అఖండ, ఆ తర్వాత వీరసింహారెడ్డి, ఆ తర్వాత నేలకొండ భగవత్కేశరి విజృంభించాడు మన నందమూరి నరసింహం అలయ బాబు. ఈరోజు ఇంటర్వెల్లో ఇప్పుడే దిగాడు తెలంగాణ జై బాలయ్య జై జయ బాలయ్య జై బాలయ్య. హలో బ్లాక్ బస్టర్ వచ్చాడు భగవంత్ కేసరి అన్ని కేసరి షేర్ వచ్చేసాడు. బాలయ్య బాబు మాసమ్మ మగుడు ఫ్యామిలీ ఫాదరు అదే విధంగా తండ్రి ఫాదరు అదే విధంగా కూతురు సెంటిమెంట్ ప్రతి ఒక్కరు ఆడపిల్లని ఎలా పెంచాలో చూపించాడు భగవంత్ కేసరి. జై బాలయ్య జై జయ బాలయ్య. బోయపాటి చాలదండి, బోయపాటి చాలడు, ఫైట్స్ అలా ఉన్నాయి. థ్యాంక్ యూ అనిల్ రావు పొడి గారు. సినిమా బాలయ్యబాబు ఫ్యాన్స్ కి దసరా ముందుగానే వచ్చింది, ఫ్యామిలీ ఆడియన్స్ అదేవిధంగా మాస్ ఆడియన్స్ కి ఇది చాలా పెద్ద పండుగ. జై బాలయ్య జై జయ బాలయ్య. సూపర్ హిట్ సూపర్ బాలయ్యబాబు తోపు, కోకోకోల పెప్సీ బాలయ్యబాబు తోపు. జై బాలయ్య అప్పుడు చేయాలి సపోర్ట్ చేయ, లోపల బయట సపోర్ట్ అయితేనే ఉంటుంది. జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య సూపర్ సూపర్ జై బాలయ్య బ్రో ఐ డోంట్ కేర్. అసలు కేక కెఫ్ కేక మూవీ అంత కెఫ్ కేక అన్న కెఫ్ కేక బాలయ్య బాబా అక్షన్ సూపర్ అన్న. జై బాలయ్య జై బాలయ్య చెప్పిన సినిమా అద్దరిపోయింది. కోకో కోల పెప్సీ బాలయ్య బాబు చెప్తే బ్లాక్ బస్టర్ లో 1000 కోట్లు పక్క బ్లాక్ బస్టర్. జై బాలయ్య రాముడు భీముడు బాలయ్య బాబు దేవుడు. జై బాలయ్య జై బాలయ్య రాముడు భీముడు బాలయ్య బాబు దేవుడు. జై బాలయ్య జై బాలయ్య. అద్దరిపోయింది సినిమా, అద్దరిపోయింది సినిమా చాలా బాగుంది. అందరూ చూడొచ్చు బ్లాక్ బస్టర్ సినిమా చాలా బాగుంది. జై బాలయ్య మూవీ చాలా బాగుందండి. ఈ సినిమాలో టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి. బాలయ్య బాబు డైలాగ్స్ కానీ, బాలయ్య బాబు ఫైట్స్ కానీ, మూమెంట్స్ కానీ అనిల్ రావు పూడి గారు చాలా జాగ్రత్త తీసుకొని చాలా బాగా చేశారు. వాళ్ళ శ్రీలీల కెరీర్లో సెంటిమెంట్గా ది బెస్ట్ సినిమా అవుతుంది. ఆమెను ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలో చూశారు, ఈ సినిమా అంతా సెంటిమెంట్ పాత్రలో చేసింది. చాలా సెంటిమెంట్ బాగా పండించారు బాలయ్య బాబు. శ్రీలీల సెంటిమెంట్ సీన్ చాలా వర్కౌట్ అయినాయి. ఈ సినిమాలో ఫైట్స్ అద్భుతంగా తీశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, డైరెక్షన్ అనిల్ రావు పూర్ గారి డైరెక్షన్ చాలా బాగా చేశారు. సినిమా ది బెస్ట్ సినిమా, బాలయ్య బాబు కెరీర్లో ది బెస్ట్ సినిమా అవుతుందని తెలియదు. మూవీ చాలా బాగుంది. ఫ్యామిలీ మొత్తం దసరాకి ఒక పండగ కానుకిచ్చారు అనిల్ రావు గుడి, ముఖ్యంగా మా నందమూరి అభిమానులకి, అలాగే తెలుగు ప్రజలందరికీ చాలా మంచి సినిమాని అందజేశారు. మేము ముఖ్యంగా మహిళలకి మంచి కాన్సెప్ట్, ఇది అసలు ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా. సూపర్ హ్యాట్రిక్ ఇచ్చారు, థ్యాంక్స్ టు అనిల్ రావు గుడి. జై బాలయ్య. మూవీ
సినిమా చూసేసుకోండి.